हाय फ्रेंड्स, वेलकम टू डीएस फूड्स। ఈరోజు రాగి పిండి తోటి స్నాక్స్ చేశానండి। మార్నింగ్ లేవగానే పాలు విరిగిపోయాయి, పాలు వేస్ట్ చేయడం ఎందుకని విరిగిపోయిన పాలు రాగి పిండి కలిపి ఇలా స్నాక్స్ చేశాను। చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఎలా చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్। ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాం। నేను ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్ రాగి పిండి తీసుకున్నాను, దాంట్లోకి 1/2 కప్ నువ్వులు, 1/2 టీ స్పూన్ వాము, ఉప్పు, కారం, మెల్ట్ చేసుకున్న బటర్ వేసుకున్నాను। బటర్ ఆప్షనల్ అండి, మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వేసాను। బటర్ ప్లేస్ లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ లేకపోయినా అలా కూడా చేసుకోవచ్చు। మొత్తం మంచిగా బటర్ అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇప్పుడు విరిగిపోయిన పాలు తీసుకొని మనకి ఎన్ని కావాలో అంత కలుపుకోవాలి। పిండి మనం చపాతీ పిండి లాగా కలుపుకోవాలి సాఫ్ట్ గా అయ్యే వరకు। ఇలా సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పిండి తోటి మనం బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము। ఈ పిండిని ఇలా ఉండలుగా తీసుకొని ఒక చపాతీ పీట మీద మంచిగా చపాతీ లాగా రుద్దుకోవాలి, మరీ పల్సగా రుద్దుకోవద్దు, కొంచెం తిక్కగానే రుద్దుకోవాలి। పొడి పిండి ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదండి, మన నేను ఇందులో ఆల్రెడీ బటర్ వేసుకున్నాను కదా, నేనైతే ఏమీ అప్లై చేయట్లేదు। ఇప్పుడు మంచిగా రుద్దుకుందాం। ఇప్పుడు ఒక రౌండ్ కట్టర్ అని తీసుకొని రౌండ్గా బిస్కెట్స్ లాగా కట్ చేసుకుందాం। ఈ లోపు నేను పక్కన ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ హీట్ అవుతూ ఉంది। ఇలా కట్ చేసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు, రౌండ్గానే ఏమీ లేదు, పిల్లలకి మోల్డ్స్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు। నేనైతే ఇలా రౌండ్గా కట్ చేశాను। ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం, ఆయిల్ మరీ హీట్ అవ్వద్దండి, మరీ హీట్ అయిపోతే మనం వేయగానే బ్లాక్ అయిపోతాయి, కాలవు లోపల క్రిస్పీనెస్ రాదు। కొంచెం మీడియం హీట్గా ఉన్నప్పుడు ఇవి వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి, అట్లా అయితేనే నిల్వ ఉంటాయి। ఇప్పుడు నేను ఇంకొక షేప్ కట్ చేస్తున్నాను, స్క్వేర్ ట్రయాంగిల్, పిల్లలకి చాలా హెల్దీ, రాగి పిండి చాలా మంచిది కదండి, పాలు వేస్ట్ అవ్వవు, అలానే ఎంతో తొందరగా అయిపోయింది నాకైతే, 10-10 నిమిషాలు పిండి కలుపుకోవడమే లేట్ అనిపించింది, చాలా ఈజీగా అయిపోయింది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో క్రిస్పీ అయిన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై